వార్తలకు స్వాగతం. నా పేరు ప్రసన్న. ఇక వార్తలోకి వెళ్తే, నగరంలో 4 సూపర్ స్పెషాలిటీ దవాఖానలను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇందులో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రి మల్లారెడ్డితో కలిసి అల్వాలులో పర్యటించి స్థలాన్ని పరిశీలించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్యం అందే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, సీఎం కేసీఆర్ దానికి తగిన స్థల పరిశీలన చేయాలని ఆదేశించారని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం కంటోన్మెంట్ పరిధిలో బొల్లారంలోని భారతీయ విద్యాభవన్కు లీజ్ ప్రాతిపదికన ఇచ్చిన స్థలంలో అల్వాల్ టీమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సాయన్న, జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి సంబంధిత అధికారులతో కలిసి ఆయన స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ చుట్టూ ప్రాంత ప్రజలకు వైద్యం అందే విధంగా గచ్చిబౌలి టీమ్స్ అని, సనత్ నగర్, అల్వాల్ 2, ఎల్బీ నగర్ 4 వైద్యశాలలు ఏర్పాటు చేసే విధంగా స్థలం పరిశీలన చేయాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు వైద్యం మరింత అందుబాటులో ఉండటానికి, పేద ప్రజలు హైదరాబాద్ నగరంలోని హైదరాబాద్, సికింద్రాబాద్, అట్లాగే జిహెచ్ఎంసి ఏరియా పరిధిలోని పేద ప్రజలు వైద్యం విషయంలో ఇబ్బంది పడకూడదని, పేద ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందాలని, హైదరాబాద్ నగరం చుట్టూత ఎక్కడికక్కడ ఒక 4 ఆసుపత్రులు ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భావించారు. దాంట్లో భాగంగా టిమ్స్ గచ్చిబౌలి, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గచ్చిబౌలిలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇదివరకే ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న కోవిడ్ సమయంలో ఆ టిమ్స్ గచ్చిబౌలి అటు వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆ మెదక్ జిల్లాకు సంబంధించి, అట్లాగే అటువైపు ఉన్న జిహెచ్ఎంసి ఏరియా అక్కడి ప్రజలకి మొన్న కోవిడ్ సేవలు బ్రహ్మాండంగా ఆ టీమ్స్ గచ్చిబౌలి అందించడం జరిగింది. ఆ దాంట్లో నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, నీలపూర్ హాస్పిటల్ కానీ, ఇట్లా ఒక 4-5 హాస్పిటల్స్, నిమ్స్ కానీ, ఇవన్నీ కూడా హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఉన్నాయి, మధ్యలో ఉన్నాయి. రోజు రోజుకు జనాభా పెరిగిపోతూ ఉన్నది. 20 లక్షలు జనాభా ఉన్నప్పుడు కట్టినటువంటి హాస్పిటల్స్ ఇవాళ 1,00,000 పైన జనాభా హైదరాబాద్ నగరం విస్తరించిపోయింది. కాబట్టి ఆ ఆసుపత్రులలో మరి తట్టుకోలేకపోతూ ఉన్నాయి, ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ నలువైపులా టిమ్స్ తెలంగాణ పేరు మీద టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు. ఇప్పటికే ఒకటి టిమ్స్ గచ్చిబౌలి ఏర్పాటైంది. ఇంకొకటి ఇప్పుడే నేను ఎర్రగడ్డలో ఎక్కడైతే చెస్ట్ హాస్పిటల్ ఉందో సనత్ నగర్ ఏరియాలో అక్కడ ఒక టీమ్స్ ఎట్ సనత్ నగర్ కట్టాలని చెప్పి అది ఆ ప్రాంతం వైపు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అట్లాగే ఈ మేడ్చల్ జిల్లా ఇటువైపు ఉన్న హైదరాబాద్కి, సికింద్రాబాదు, హైదరాబాదు, మేడ్చల్ జిల్లా ఈ వైపు ఉన్న ప్రజలకు టీమ్స్ అల్వాల్, ఇక్కడ అల్వాల్లో ఉన్నటువంటి ఈ స్థలంలో కట్టాలని చెప్పి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. అట్లాగే అటు ఈస్ట్ వైపు, ఈస్ట్ హైదరాబాద్లో ఎల్బీ నగర్లో దగ్గరలో ఉన్నటువంటి గడ్డి అన్నారంలో టీమ్స్ ఎల్బీ నగర్ పేరు మీద అక్కడ ఇంకొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. ఇట్లా ఒకటి ఇదివరకే ఉన్నటువంటి టీమ్స్ గచ్చిబౌలితో పాటు టిమ్స్ సనత్ నగర్, టిమ్స్ అల్వాల్, టిమ్స్ ఎల్బీ నగర్, ఇట్లా నగరంకు నలువైపులా 4 పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తే ఈ నగర ప్రజలకు కావచ్చు, హైదరాబాద్ నగరంలో చుట్టూతో ఉన్నటువంటి జిల్లాల ప్రజలకు కావచ్చు లాభం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇవాళ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని రంగంపేట మాధవానంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి అన్నారు. 4 రోజుల నుండి ఆశ్రమ ప్రాంగణంలో మహాచండీయాగం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామ శివారులోని శ్రీ శ్రీ మాధవానంద ఆశ్రమంలో గత 4 రోజుల నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు మహాచండీయాగం నిర్వహిస్తున్నారు. 4వ రోజు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరై ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులను తీసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మహాచండీయాగం సందర్భంగా దత్తాయ నమః నామస్మరణతో ఆశ్రమ ప్రాంగణం మారుమోగిపోయింది. ఈ సందర్భంగా శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్యం దైవ చింతనతో మెలగాలని, సత్ప్రవర్తన కలిగి ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగంపేట గ్రామ సర్పంచ్ బండి సుజాత రమేష్, ఎంపీటీసీ గోకని మాధవీరాజాగౌడ్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్, టీఆర్ఎస్ యువజన విభాగం ఉపాధ్యక్షుడు దొడ్ల ఆంజనేయులు, చంద్రశేఖర్ రెడ్డి, సత్యగౌడ్, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దళితులను అన్ని రంగాల్లో ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ఒక బృహత్తర కార్యక్రమం అని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అన్నపూర్ణాలు అన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి వారు పాలాభిషేకం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా ఆధ్వర్యంలో రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రైతు బాంధవుడు, రైతు పక్షపాతి అయిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు సారథ్యంలో రోజురోజుకు తెలంగాణ రాష్ట్రం గణనీయ అభివృద్ధి జరుగుతుందని, అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో కేబినెట్ సమావేశంలో భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా వినూత్న కార్యక్రమం దళిత బంధు అనే కార్యక్రమాన్ని 11వ తేదీ రోజున పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్లో ప్రారంభించాలని సాగుసుపేద నిర్ణయం తీసుకున్నందున సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశామన్నారు. అంబేద్కర్ గారి ఆశయాలను అనుగుణంగా బడుగు బలహీన వర్గాల చేయూతనివ్వటం టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి దళిత లబ్ధిదారుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు కేటాయించి చారిత్రక నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బబ్బురి రజిత, బాలమణి, మెట్టయ్య, చందు, శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు గుంటూకు రాజు, తలకుక్కల దుర్గాప్రసాద్, నవాజ్ మీరా తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రం రాకముందు ఈ దేశం యొక్క బడుగుల ఆలోచన కోసం స్వతంత్ర ఉద్యమాలలో పాల్గొంటున్నటువంటి గాంధీ మహాత్ముడు తెలంగాణ రాక ముందు తెలంగాణ రాష్ట్రం సాకారం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేవు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు. ఈ రాష్ట్రంలో పేదరిక మనుషుల్లో చాలామంది మగ్గుతున్నారు. రైతు ఆత్మహత్య జరుగుతున్నాయి. ఇవన్నింటిని కూడా కట్టడి చేయాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారి. తెలంగాణ ఉద్యమాలలో పదే పదే ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలని, గ్రామీణ ప్రాంతాలని మార్చాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారి. దానిలో భాగంగానే పల్లె ప్రగతి వచ్చింది, పట్టణ ప్రగతి వచ్చింది. దానిలో భాగంగానే ఎన్నో సంక్షేమ పథకాలు ఇలా ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 10 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఒక వినూతనమైనటువంటి కార్యక్రమాన్ని, దళిత బంధు అనేటువంటి కార్యక్రమాన్ని 16వ తేదీ నాడు హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని నిర్ణయము, సాహసోపేత నిర్ణయము, చారిత్రాత్మక నిర్ణయము. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల అనుగుణంగా అణగారిన కులాలకు చేయూతనివ్వడమే టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ప్రతి దళిత కుటుంబానికి అర్హులైనటువంటి ప్రతి వారి కూడా ఒక 10 లక్షల రూపాయలు కేటాయించి వారి కాళ్ళ మీద గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ చైర్మన్ శ్రీ రాజమౌళి గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గణనీయంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది.
ఇటీవలే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి దేశంలోనే అత్యధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా 57 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి పెన్షన్ పొందే అవకాశాన్ని కల్పిస్తూ రైతు రుణమాఫీని నిరంతరం ప్రజల సేవ కోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రి హరీష్ రావు గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం రుణపడి ఉంటామని తెలియజేస్తున్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పటాన్చర్ మండలం ముత్తంగి జాతీయ రహదారిపై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు డిఎల్పీఓ సతీష్ రెడ్డి తెలిపారు. మిగతా వాటికి కూడా నోటీసులు జారీ చేసి కూల్చివేతలు చేపడతామని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి జాతీయ రహదారి పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను కోర్టు ఉత్తర్వుల మేరకు డిఎల్పీఓ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య పంచాయతీ సిబ్బంది కూల్చివేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎల్పీఓ సతీష్ రెడ్డి మాట్లాడుతూ, ముత్తంగి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 523, 522, 588లో గల అక్రమ నిర్మాణాలను హైకోర్టు ఆదేశాల మేరకు కూల్చివేస్తున్నామని, ఈ నిర్మాణాలకు ఎన్నోసార్లు నోటీసులు జారీ చేసినా కూడా ఎలాంటి రిప్లై ఇవ్వలేదని, 7901 కేసు నెంబర్ ఇచ్చిన తీర్పు ఎందుకు అమలు చేయట్లేదని, గ్రామ పంచాయతీపై కాంటెస్ట్ కేసు కూడా అయిందని, హైకోర్టు ఆదేశాల మేరకు 10 జేసీబీలతో 20 ట్రాక్టర్ల సహాయంతో భారీ బందోబస్తుతో కూల్చివేసినట్లు తెలిపారు. ఈ రహదారిపైన ఉన్న మిగతా నిర్మాణాలకు కూడా నోటీసులు జారీ చేసి వాటిని కూడా కూల్చివేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. దీనిపైన గతంలో డిసెంబర్ 18 జరిగింది. అక్రమ గ్రామ పంచాయతీ నిర్మాణం మేరకు అక్రమ నిర్మాణం అని ఆల్రెడీ గతంలో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా మళ్ళీ ఇటీవల నోటీస్ నెంబర్ 7901 ప్రకారం కూడా హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. గతంలో తీర్మానం చేసినందుకు తర్వాత క్లారిఫికేషన్ పిటిషన్ అడిగినప్పుడు కూడా కంటెంప్ట్ కూడా అయింది గ్రామ పంచాయతీ మరి హైకోర్టు ఉత్తర్వులు సంబంధించి ప్రకారంగా ఈరోజు ఇన్ఫర్మేషన్ కార్యక్రమం కూడా ఆల్రెడీ సార్ ఇప్పుడు దారెంబడి చాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా కూల్చేస్తారా ఏం చేస్తారు? అన్నిటి కూడా నోటీస్ ఇస్తాము. కొన్ని స్టేలు ఉన్నాయి, చాలా వరకు కొన్ని షటర్ల పైన కొన్ని స్టేలు ఉన్నాయి. స్టేలు లేకుండా మిగతా వాటిని కూడా నోటీస్ ఇస్తాము. ఫర్దర్ గ్రామ పంచాయతీ ప్రకారం యాజ్ పర్ రూల్ ప్రకారం సార్, ఇప్పుడు ఇది కూల్చే కట్టేటప్పుడు ఏం చేస్తారు? మరి ఇప్పుడు ఎందుకు పూర్తయిన తర్వాత పూర్తయి 3 సంవత్సరాలు అయినాక ఇప్పుడు కూడా అది ఇంటెన్షన్ వాతావరణంలో వాళ్ళు కావాలని పెట్టారు. 2018లో గతంలో ఒకసారి కూల్చేసినప్పుడు కూడా ఎలక్షన్ దిశలో ఉందా అని చెప్పేసి ఆ సందర్భంలో మనం చెప్తున్నారు. అయినప్పుడు గతంలో నోటీస్ ఇచ్చాము, డిమాలిషన్ కూడా వెళ్ళాము. సార్ కేవలం పర్మిషన్ లేకపోవడం వల్ల కొంచెం లేదంటే అనాథరైజ్ కన్స్ట్రక్షన్ మీన్స్ పర్మిషన్ లేకపోవడం కదా సార్? స్టే మీన్స్ ఏ పొజిషన్లో స్టే ఉండదు, అదే పొజిషన్లో ఉండాలి. కానీ స్టే పెట్టుకుని మన కార్యక్రమాలు ప్రతి అన్ని నడిపిస్తాము. కొన్ని కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్ కూడా స్టే పెట్టుకొని హైకోర్టు స్టే ఇవ్వలేదు. మనం ఏంటంటే గ్రామ పంచాయతీ తీర్మానం అక్రమం దానిపైన యాక్షన్ తీసుకుందని చెప్పింది. ఇక్కడ ముత్తంగిలే కాదు సార్, మన భరత ప్రాసెస్లో కొన్ని స్టేలు తెచ్చుకొని బిల్డింగ్లు పర్లం కోసం చాలా మంది నిర్మిస్తూ ఉన్నారు. స్టే ఉంది, మీ అధికారం పంచాయతీ అధికారులు అడిగితే దానికి స్టే ఉంది, మేము పోదు అంటున్నాను. స్టే ఉన్నా కానీ కన్స్ట్రక్షన్స్ అన్ని నడుస్తూ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఐడి చేస్తాం, వాటికి కూడా నోటీస్ తీసుకున్నాము, వాటిపైన కూడా యాక్షన్ తీసుకున్నాం. తుంకుంట మున్సిపాలిటీ దేవరాయాంజల్ గ్రామంలో హనుమాన్ యూత్ మరియు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ ముదిరాజు ఆధ్వర్యంలో ఘనంగా పలారం బండి ఊరేగింపు నిర్వహించారు. పోతరాజులు చేసిన ఆటలు విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తుమ్ముకుంట మున్సిపాలిటీ దేవరాయాంజల్ గ్రామంలో హనుమాన్ యూత్ మరియు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పలారం బండి ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. ఈ ఉత్సవాల్లో పోతరాజులు చేసిన నృత్యాలు, జూనియర్ నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్లు చేసిన ఆట పాటలు చూపురులను కట్టిపడేశాయి. ఈ వేడుకలకు తుమ్ముకుంట మున్సిపాలిటీ చైర్మన్ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ వాణి వీరారెడ్డి, సీతారామ ఆలయ చైర్మన్ సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు రాజు యాదవ్, పి నరసింహారావు, కె నరసింహరావు, ఉమా శ్రీనివాస్, ఉమా ఆంజనేయులు, నాయకులు, గ్రామ పెద్దలు,
హనుమాన్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో మొదటిసారి పలారం బండి ఊరేగింపు నిర్వహించినట్లు సాయికుమార్ ముదిరాజ్ అన్నారు. అమిన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బంధం కొమ్ములో నిర్వహించిన పలారం బండి ఊరేగింపు వైభవంగా సాగినట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమిన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బంధం కొమ్ములో ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించి అనంతరం సాయికుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుల నడమ ఆటపాటలతో పాలహార బండిని ఘనంగా ఊరేగించారు. ముఖ్య అతిథిగా మాజీ అమీన్పూర్ సర్పంచ్ శశికళ యాదవ్ రెడ్డి, కౌన్సిలర్లు అనిరుద్ రెడ్డి, కొల్లూరు మల్లేష్ ముదిరాజ్, బీజేపీ నాయకులు జ్ఞానేంద్రప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శశికళ యాదవ్ రెడ్డి మాట్లాడుతూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు బోనాలను సమర్పించి అమ్మవారి దీవెనలు పొందారన్నారు. కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటిస్తూ మున్సిపాలిటీలోనే భారీ ఎత్తున పాలరం బండి పెట్టడం చాలా సంతోషకరమని అన్నారు. నా పేరు బంధంకొమ్ము గ్రామం అమీన్పూర్ మున్సిపాలిటీ అన్న పటాంచేరు నియోజకవర్గం. మొట్టమొదటిసారి మేము పలారం బండి కార్యక్రమాన్ని చేద్దామని చెప్పేసి ఒక ఆలోచనతో స్టార్ట్ చేసాము. అమ్మవారి దయ వల్ల చాలా ఘనంగా జరుగుతుంది. మేము కూడా అనుకోలేదు ఇంత ఘనంగా జరుగుతుందని, అంత అమ్మవారి దయ. కరోనా మహమ్మారి ఏదైతే ఉందో మేము ఒకటే కోరుకుంటున్నాం, వచ్చే సంవత్సరం కల్లా ఇంకా అంగరంగ వైభవంగా బోనాల పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. కరోనా మహమ్మారి పూర్తిగా పారిపోవాలని చెప్పేసి కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వచ్చే ఏడాది కాకుండా ప్రతి సంవత్సరం కూడా మేము పలారం బండి కార్యక్రమము చేస్తామని చెప్పేసి కూడా అనుకున్నాము. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఇంకా మంచిగా చేస్తాం. బంధంకొమ్మ గ్రామంలో బోనాల పండుగని పురస్కరించుకొని పలారం బండి మరి యువకుడు ఈ గ్రామంలో మరి అమ్మవారి మీద భక్తితో మరి మొక్కులు తీర్చుకోవడమే కాకుండా పలారం బండిని చాలా ఘనంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు, మహిళలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ గ్రామ పంచాయతీలోనే, ఎందుకంటే ఈ మున్సిపాలిటీలోనే ప్రప్రథమంగా మరి ఈరోజు ఈ పలారం బండిని పెట్టి దివ్యంగా అమ్మవారి యొక్క బోనాల కార్యక్రమం అద్భుతంగా చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బంధంకొమ్ము గ్రామంలో ఉన్నటువంటి సోదర సోదరులందరికీ కూడా బోనాల సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రాంతంలో ఈ బోనాల అమ్మవారి ఆషాఢ మాసంలో అమ్మవారికి గ్రామంలో బిడ్డలు, పిల్లలు, పెద్దలు అందరూ సుఖశాంతులతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్తించాలని, అమ్మవారి ఆయుష్ ఆశీర్వాదం కోసం మరి ఆమె యొక్క అనుగ్రహం కోసం ఈ బోనాల పండుగలు జరుపుకుంటూ ఉన్నారు. మరి అమ్మవారి యొక్క అనుగ్రహం సాయికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, గ్రామస్తులందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బీహెచ్ఈఎల్ కాలనీ సమీప రైల్వే ట్రాక్ పక్కన అతి కిరాతకంగా ఓ యువతిని గుర్తు తెలియని దుండగులు ఉరివేసి హత్య చేశారు. ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఓ యువకుడు చున్నీతో చెట్టుకు ఉరివేసి హత్య చేశాడు.
ఈ ఘటన అల్వాల్ బీహెచ్ఎల్ఈ కాలనీ వద్ద రైల్వే ట్రాక్ ప్రక్కన చోటు చేసుకుంది. యువతిని హత్య చేసిన తర్వాత చున్నీతో చెట్టుకు ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలిని డిగ్రీ విద్యార్థి సరస్వతిగా గుర్తించారు. బోయిన్పల్లి ఒమేగా కళాశాలలో సరస్వతి డిగ్రీ చదువుతోంది. యువతిని హత్య చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం నిన్న ఉదయం ఇంట్లో నుంచి సరస్వతి బయటకు వెళ్ళింది. అయితే ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. నమస్కారం.